వాలంటీర్లపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు పెన్షన్దారులు. నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు కారణంగా తమకు అందాల్సిన పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమకు వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు అందించాలని, వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు వారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెన్షన్ లబ్ధిదారులపై కూడా చంద్రబాబు మరోసారి తన అక్కసి వెళ్ళగక్కాడు. ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి కూడా 1వ తేదీన పెన్షన్ ఇవ్వకూడదంటూ కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చేలాగా నిమ్మగడ్డ రమేష్తో కూడా ఫిర్యాదు చేయించారు. ఈ రోజుకి సంబంధించి కూడా పెన్షన్ అందుకునేటువంటి లబ్ధిదారులు కూడా తీవ్ర అవస్థలు పడేలాగా చేశారు. దీనికి సంబంధించి కూడా మొత్తం మనం పోలవరం నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు వీరితో మాట్లాడి ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఒక వ్యక్తి కావాలని ఫిర్యాదు చేయడం మూలంగా, అంటే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం మూలంగా ఇలా పెన్షన్లకు సంబంధించినటువంటి ఆపేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు రాజకీయంగా ఏమంటే చూసుకోవాలి, కానీ లబ్ధిదారుల మీద బెనిఫిట్ పొందే పెన్షన్దారుల మీద ఇబ్బందులు గురించి ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఈ పెన్షన్లు, ఈ ఎలక్షన్కి ఈ పెన్షన్లు ఇవ్వడానికి సంబంధం ఏంటండి? ఆ నిమ్మగడ్డ రమేష్ గారికి మహానుభావుడు గతంలో కూడా ఎలక్షన్లు ఆఫ్ చేశాడు. ఈరోజు ఇది కూడా ఈ ముసలాళ్ళు ముక్కోళ్ళు తెల్లారేటప్పటికి ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి ఫస్ట్ తారీఖు ఇవాళ వచ్చింది. ఇవాళ పెన్షన్ల కోసం ప్రతి ఒక్కటి గుమ్మం పట్టుకుని చూస్తే ఇవాళ రావట్లేదు. ఈ నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన ఓ పిటిషన్ వేయించారు. ఎవరితోటి? చంద్రబాబు నాయుడు గారు వేయించారు ఈయనతోటి. కానీ ఇది ఎంతవరకు కరెక్టు? సామాన్య ప్రజల పాపం వాళ్ళకి తిండి తిప్పలు లేక ఇంటికాడ పడేసి ఫస్ట్ తారీఖు వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖు వస్తుందంటే మనకు పెన్షన్ వస్తుంది, ఈ నెలలో హ్యాపీగా గడిపించుకోవచ్చు మనం అని చెప్పేసి అందరూ వాళ్ళు ఆలోచిస్తుంటే, ఈ టైంలో వీళ్ళు ఒక కోర్టులో ఒక పిటిషన్ పాడేసి వాలంటరీ వ్యవస్థ పనిచేయడానికి వీల్లేదని చెప్పేసి చెప్పడం ఎంతవరకు ధర్మం అండి? కాదు. ఈవేళ వాలంటీర్లు అందరూ హాయిగా ఇంటికాడ కూర్చున్నారు. ఈవేళ ఈ పెన్షనర్స్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? అటు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలా? ఇంకో ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఎక్కడ చెప్తారు? ఎప్పుడు చెప్తారు? ఎలా చెప్తారు? ఇంటి ఇంటికి వచ్చి చెప్పే నాదుడు ఎవడు ఇవ్వాలా? చెప్పే నాదుడు లేడు, పోనీ వెళ్తారు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలైనా ఎక్కడి నుంచి వెళ్తారు? గతంలో అయితే ఈ 5 సంవత్సరాలు కూడా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గుమ్మానికి తట్టి ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ నీ పెన్షన్ ఇదిగో, బాబు నీ పెన్షన్ ఇదిగో అని చెప్పి వాళ్ళు ఇంట్లో ఇచ్చారు. ఇవాళ పెన్షన్ రాదంటే వేడుతున్నారు ప్రజలు. ముసలాళ్ళని ముక్కోళ్ళని ఏడిపించిన ఎంతవరకు ధర్మం ఉండే రమేష్ గారికి? చాలా దారుణమైన సీఎం రమేష్ గారు చేయడం, అది దానికి తేలా తప్పండి. ఇవాళ పెన్షన్లు ఇవ్వాలంటే ముసలోళ్ళు ముక్కోళ్ళు ఉన్నారండి, మంచం మీద ఉండి అది తంబేసుకుని ఏదో ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవారండి. దాన్ని ఇవాళ వాళ్ళ బెంక కింద ఉన్నదండి, ఎక్కడికి వెళ్ళాలి? పంచాయతీ కాడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? మేము అనాథులు అయిపోయాం అన్న టైప్లో వ్యవస్థ మారిపోయిందండి. వాళ్ళకి చేయడం చాలా తప్పండి అది. ఎందుకంటే ఏమైనా పార్టీలు ఉండొచ్చు, పార్టీలు పక్కన పెట్టండి, కానీ పెన్షన్లు ఇచ్చేది మట్టుకి అది ఆపడం, వాలంటీర్లు ఆపడం చాలా తప్పండి. బాధ కింద ఉందండి, పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎంతకు గుమ్మలు తీసి ఇచ్చేవారండి. మేము ఎక్కడికి వెళ్ళాలో వయ్యూ లేదండి, అది ఇవాళ ఇస్తారని కూర్చున్నాం, కూడు లేదండి మాకు. అదండి ఎదురు చూస్తున్నారండి వాలంటీర్ల కోసం తీసేయటం పొరపాటు అండి. నిమ్మగడ్డ ప్రసాదు ఆఫ్ చేసినా ఎవరు ఆఫ్ చేసినా ఆగదండి. ఈ 3 నెలలు అయ్యాకైనా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, దానికి తగ్గట్టు లేని వాళ్ళు అందరూ లేవర ఇది బాగా చూసాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తే ఒక సంతకం కోసం 10 రోజులు తిప్పి ఊరండి, ఇప్పుడు అలాంటిది 3 రోజులకి అయిపోతుందండి వారంటీలు ద్వారా. కన వారంటీలు లేకపోతే చాలా మంది ఇబ్బంది పడతారండి. చాలా ఇబ్బందే, ఇది ఏంటో చాలా తప్పుది, ఆపడం చాలా తప్పుది. అలాంటి వాళ్ళు బ్యాంక్ వెళ్ళాలి మాకు తెలియదు, చదువు సన్యాసం లేదు, వాళ్ళు ఏళ్ళు వేసుకుంటే ఇచ్చేస్తారు డబ్బులు. దీంట్లో పోతే చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వెత్తగాలి పడండి, దీన్ని ఆపేట్టు తప్పు. పంచాయతీ కాడికి వెళ్తేండి కళ్ళు తిరిగిపోయి పడిపోయేవాళ్ళు అండి. ఈ వారంట్లు వచ్చిన తర్వాత ఇంటికి తెచ్చిస్తున్నారు బాబు. అలా ఈ రోజుని లేదండి. అలా కోరుకుంటున్నారు బాగా వారంట్లకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా తప్పండి. ఆడదేం పోయిందండి, ఎక్కడో ఉంటారో ఏదో అనేస్తారో, ఇక్కడ పడేది ఎవరో, ప్రజలు బాధపడతారు. ఈ అవస్థ వల్ల ప్రజలు ఎంతో మేలు కలిగింది. ఈ అవస్థను ఆపేస్తే ప్రజలు చాలా గొగ్గోలు పెడతారు. ఆడదేముందో కుర్చీలో కూర్చుంటారో ఏదన్నా చెప్తారు. అదేంటి మాకు తప్పనిసరిగా వాలంటీర్ కావాలి. వాలంటీర్ల వ్యవస్థని ఇప్పుడు సంబంధించినటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి, ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కొవర్ట్గా వ్యవహరిస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ పూర్తిగా ఫిర్యాదు చేయడం ద్వారా ఆపేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. తమకు ఆల్రెడీ వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడతాము కాబట్టి తమకు ఆల్రెడీ పెన్షన్కి సంబంధించి పూర్తిగా తమకు వాలంటీర్ల ద్వారా ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని వీరు కూడా కోరుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి పోలవరం నుంచి.